ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు బాలకృష్ణ. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ముస్లిం సోదరుల భక్తి భావన, క్రమశిక్షణ ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ముస్లిం సోదరులందరూ ఇంట్లో ఉంటూ పండగ జరుపుకోవాలని బాలయ్య కోరారు. కరోనా మహమ్మారి అంతమై ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో జీవించేలా ఆ అల్లాని వేడుకోవాలని ఆయన ముస్లిం సోదరులను కోరారు. పోయిన సంవత్సరం కూడా బాలయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ముస్లిం సోదరుల త్యాగ నిరతిని, ప్రేమాభిమానాలను కొనియాడారు. ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతికి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొరత వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బాలకృష్ణ. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.